ఇప్పుడు ఇవ్వటంలో సబోల్ ఆనందం ఉంటుంది అనే దాన్ని మీరు యవనంలో 20 ఏళ్ళలో ఉన్నప్పుడు మీరు మీ ఊర్లో చూశారు కదా, అది మీరు తర్వాత దాన్ని మీరు అనుభవించారా? అది ఇప్పుడు ఇప్పుడు మీకు దాని విలువ మీరు కూడా ఇచ్చే చెయ్యి మీకు అలవాటైంది కదా. చెయ్యి మా నాన్న నుంచి బాగా ఎక్కువ, మా అమ్మ నుంచి కన్నా. ఏ మాట కాబట్టి అమ్మంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, అమ్మ నుంచి నేను ఎన్నో గ్రహించాను, చేశాను. ఏదైనా ఒక వస్తువు ఇవ్వడంలో ఆయనకున్నంత చొరవ, ఆయనకున్నంత వేగం, ఆయనకున్నంత ధృతి ఎవరి దగ్గర చూడలేదు నేను. ఆయన ఎవరు అట్టు పోతున్నారు, ఏదో అడ్రస్ అడిగారు, రా ఎవరు లోపల రా, నేను చెప్తారా, నాకు ఆ ఇల్లు తెలుసు, కూర్చోబెట్టి భోంచేసిపో, ఇది ఎవరు రయ్యను, నేను అడ్రస్ అయితే భోంచేయమంటాడు, మా ఇంట్లో భోంచేసిపో, ఎండలో వచ్చావు, నేను చెప్తా, నేను తీసుకొచ్చా ఇల్లు చూపిస్తారా అనే రకం. ఆయనకి జోబులో ఏముంటే అది ఇచ్చేసే రకం. అదేమన్నా మీకు అబ్బిందా? నాకు జోబులో ఇచ్చేసేది అబ్బలేదు, కానీ ఏదైనా కారణం ఉంటే ఇవ్వాలి అన్నటువంటి తత్వం ఉంది. రెండోది సేతురామరెడ్డి గారు కూడా ఆయన కమ్యూనిస్ట్ భావాలు కదా, ఆయన ఆస్తితో కూడా సమాజపరం చేసి కమ్యూనిస్ట్ భావాలు కదా, కమ్యూనిస్టే కదా ఆయన. కమ్యూనిస్ట్ ఆయన దేవుడు నమ్మలేదు, మనిషే దేవుడు అనుకున్నాడు. మనిషి కష్టంలో ఉంటే నువ్వు అడవి టెంపుల్ పోయి చేసేది ఏముంది, ఆ రాయికి నువ్వు మొక్కితే ఏమొస్తుంది, ఇక్కడ ఉన్నవాడికి ఏమైనా చేయి, ఆడ హుండీలో వేసే డబ్బు వీడికి ఏమైనా చదువుకో, లేకపోతే వాడు వైద్యానికో, లేకపోతే ఇంకా దేనికో ఇవ్వు అనే తత్వం. సార్ కమ్యూనిజము అనగానే సార్ సమానత్వము, సరే సమ సమాజము అలా ఉంచగా కమ్యూనిస్టులు అనగానే మన గుర్తించి తెలుగు వాళ్ళ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా ఈయన తప్పుబట్టి ఎదిరించి పార్టీని వదిలేసి వెనక్కి వచ్చారట సార్. పార్టీ సభ్యత్వం చించేశారు సరాసరి మీటింగ్లో. అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటేనండి, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వాల్యూస్లో. పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళు ఏంటంటే దేశకాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళ స్ట్రాటజీని మార్చుకున్నారు. ఇక ఓటుతో మనం ఈ దేశాన్ని పట్టుకోలేము, షాట్తోనే, గన్ షాట్తోనే అని చెప్పని వాళ్ళు మార్క్సిజం వైపు పందా మార్చారు. అది నీకు నచ్చలేదు. మన సిద్ధాంతం ఇది కాదు కదా, అహింసే మన సిద్ధాంతం కదా అని అంటే, అవును అది దానికి ఫలితాలు లేనప్పుడు మార్చుకోవాలి కదా పందా అని సుందరయ్య గారి ఆలోచన. ఆయన దాంట్లో తీవ్రంగా ఆయన ఒక రకంగా సుందరయ్య గారు చాలా త్యాగం చేసిన మనిషి, గొప్ప మనిషి, నేను చూస్తున్నాను కూడా. ఆయన అంటే ఈయన కూడా త్యాగం చేశారు కదా, పెళ్లి చేసుకోలేదు ఆయన, పెళ్లి చేసుకుని పిల్లలు కనలేదు, అది త్యాగమే కదా, అదో రకం త్యాగం. ఆయన ఎప్పుడైతే తన పందాన్ని మారుస్తున్నారో ఈయన నచ్చలేదు, ఈయన అపోజిషన్ పెడితే ఆయన ఏంటంటే ఒక తత్వం, ఆయన లీడర్ కదా, మా మామ లీడర్ కాదు కార్యకర్త, ఆయన లీడర్గా నేను చెప్తున్నాను విను, కూర్చో సత్వా, నీవు ఆర్గ్యూ జీవాకు అన్నాడు, నాకు అవసరం బయటకు వచ్చి, అది నేను ఆ తత్వం నాకు వచ్చింది. నేను ఎక్కడైనా మీరు కొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు చెబుతుండేవారు, ఆయన జేబులో ఒక రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు ఉంటుంది ఆల్వేస్, అది ఇసిరేసి వచ్చేసేవాళ్ళు చాలా సందర్భాలు ఉన్నాయి. సో మీ మా మేనమామ చిన్న మేనమామ తత్వం అలా వచ్చింది. అయితే నా మేనమామ యొక్క కమ్యూనిజం మీకేమైనా వంట పెట్టిందా? తప్పకుండా. ఇప్పుడు నేను శాంతా ప్రారంభించినప్పుడు మా మేనమామ నిజానికి కష్టపడ్డాడు, బాధ పెట్టుకున్నాడు, వీడు పెట్టుబడిదారుడు అయిపోయాడు ఏమిటి అని. పెట్టుబడిదారుడు అంటే ఆయన విషయంలో డెఫినేషన్ ఏంటి, శ్రమం దోచేవాడని. పెట్టుబడిదారుకు వచ్చే ఆదాయం ఏంటంటే శ్రామికుడి అదనపు శ్రమ, శ్రామికుడు చేసే అదనపు శ్రమే పెట్టుబడిదారు ఆదాయం అని ఆయన సిద్ధాంతం. వీడు ఇండస్ట్రీ పెట్టడం ఏంటి అంటే వాళ్ళని దోచుకోవడానికి తయారయ్యాడని బాధపడ్డాడు. అలా బాధపడద్దు, నేను ఆ ఉద్దేశం కాదు, ఇది అవసరం, ఈ వ్యాక్సిన్ ఎవరు చేయట్లేదు, మల్టీనేషనల్స్ మనం దోచేస్తున్నాయని పెట్టాను అని చెప్పి పెట్టానా. అప్పుడు నేను పెట్టుబడిదారు కదా ఆయన లెక్కలో, కానీ నేను పెట్టుబడిదారుగా లేను కదా, పనిచేసిన ప్రతి ఒక్కరికి షేర్లు ఇచ్చాను, వాళ్ళు ఏ రూపాయి పెట్టలే, వాళ్ళ కష్టభాగమే కానీ షేర్లుగా మార్చిచ్చాను. ఇది ఎవరు ఎవరికో పనిచేస్తున్నట్టుగా కాదు, మీరందరూ మీకోసమే మీరు పనిచేస్తున్నారు అన్న వర్కర్స్. ఆ రోజుల్లో నేను ప్రారంభించినప్పుడు 8 వంతులు ప్రారంభించి కొద్ది రోజుల్లోనే 350-400కు వచ్చాం, 400కి షేర్లు ఇచ్చాను. మీరందరూ మీ భాగస్వాములు, మీరంతా నాతో భాగస్వాములు, నాకన్నా మీరు తక్కువ కాదు, నాకన్నా మీరు ఎక్కువ కాదు, మీకన్నా ఎక్కువ షేర్లు నాకు ఎందుకున్నాయంటే ప్రారంభించాను కాబట్టి, డబ్బు పెట్టాను కాబట్టి. మీరు డబ్బు పెట్టలేదు అయినా కూడా మీరు భాగస్వామ్యం ఉండాలి, మీకు ఆ ఫీలింగ్ ఉండాలి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఈ కంపెనీ నాదే, నేను వరప్సారడి పనిచేయటం లేదు, నాకు నేనే పని చేసుకుంటున్నాను నా భావం కలిగించడానికి 400-500 మందికి షేర్లు ఇచ్చాను. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు షేర్లు ఇచ్చాను. ఇంకా ఎక్కువ సంఖ్య అయినప్పుడు నేను పెట్టగలిగే పరిస్థితి కాదు కాబట్టి మీరు 10 రూపాయలు కొనుక్కోండి రాను, అప్పటికే షేర్ వాల్యూ 300-400 ఉన్నప్పుడు 10 రూపాయలకి ఇచ్చాను. అందరూ షేర్ హోల్డర్సే, శాంతాలో ప్రతి ఒక్కరు షేర్ హోల్డరే. అది నా ఉద్దేశంలో నేను చేయదగ్గ గొప్ప కమ్యూనిజం, ఏ కంపెనీ చేయలేదు. అది కాక వాళ్ళ పిల్లలకు చదువు నాది బాధ్యత, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ బాధ్యత నాది, వాళ్ళ భోజనం సదుపాయాలంతా బాధ్యత నాది. ఉదయం రాగానే టిఫిన్ పెట్టాము, మధ్యాహ్నం భోజనం పెట్టాము, సాయంకాలం షిఫ్ట్లో ఉండే వాళ్ళకి భోజనం, మళ్ళీ రాత్రి డిన్నర్ పెట్టాము, ఇంటి నుంచి వాళ్ళని పికప్ చేసాము, మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టాము, అక్కడ క్రిష్ పెట్టాము, వాళ్ళకి చేయింది ఏది లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేసాం, ఎవరు ఏ కంపెనీలో చేయనటువంటి అనేక పనులు శాంతలు చేశారు. ఇవన్నీ మీ మేనమామ గారి ప్రభావంతో చేసినట్టుగా భావించాలా? తద్వారా వచ్చిన కమ్యూనిజం తోటి మరి ఆయన ఆయన తృప్తి పడ్డా మీ మీ విధానాన్ని చూసి? ఆయన నన్ను శంకించాడు. నాకు చెప్పకుండా ఆయన ఇప్పుడు నా కార్లు ఎక్కేవాడు కదా, ఆయన ఎర్రబస్సు మనిషి. మేడ్చల్ దాకా వెళ్ళి కనుక్కునేవాడు, నాకు చెప్పకుండా వెళ్ళేవాడు. నీకు జీతాలు ఎలా వస్తున్నాయి, ఎలా ఇస్తున్నాడు, నీకు పిఎఫ్లు అనేది కరెక్ట్గా కడుతున్నాడా మావాడు, వాడితో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో చెప్పండి, వాడు ఎలా చేస్తున్నాడు ఇక్కడ అని ఆయన పడికట్టు పదాలు ఉన్నాయి. ఒక పెట్టుబడిదారు అంటే వాడు నీచుడు అని ఆయన లెక్క. వీడు ఏమిటి మీకు ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తే ఎంతంత పే చేస్తున్నాడు, అలవెన్స్లు ఇస్తున్నాడు కరెక్ట్గా అంటే. ఆయన నెల్లూరులో కూలీ సంఘాలన్నీ ఆర్గనైజ్ చేశాడు. రైతు అది రైస్ మిల్లర్స్ అసోసియేషన్, తెలుసుగా, తర్వాత రంపపు పోర్టు అంటే సంఘటితం చేశాడు కార్మిక సంఘాలు. కార్మిక సంఘాలు అనేకటి ఆయన రిప్రజెంటేటివ్. అక్కడ ఉన్న సమస్యలను ఇక్కడ ఉన్నాయి అనుకున్నాడు పిచ్చివాడు, అమాయకత్వం. అదే కాన్సెప్ట్, అదే రకంగా అక్కడ చేస్తున్న దుర్మార్గాలని. మన చేతిలో మన ఎదురుగా పెరిగిన మన మేనలుడైనా కానీ చెడిపోయిన కమ్యూనిస్ట్ అయిపోయాడని వస్తున్నది ఎక్కడో అనుమానం. అది దానికి కారణం కూడా ఉంది, నేను నిజాయితీగా చెప్పాలి. నాకు ఇంటికి వచ్చేటువంటి భాగస్వాములు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు వస్తారు కదా, వాళ్ళకి డిన్నర్లు, వాళ్ళతో పాటు మందు ఎన్ని చూశాడు ఆయన. వీడు భ్రష్టుడు అయిపోయాడు లెక్క ఆయనకి అన్ని రకాలుగా. కమ్యూనిజం పక్కకి వెళ్ళిపోయింది, క్యాపిటలిస్ట్గా మారాడు. కానీ ఆయనతో నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నా తత్వం మారినప్పుడు నేను ఏమి తింటే ఏమి చేస్తే నీకు ఎందుకు బాధ? ఇప్పుడు నువ్వు గొప్పగా చెప్పుకునే రష్యా నేను తీసుకెళ్తారా? ఆయన పాస్పోర్ట్ అన్నీ చేసి తీసుకెళ్దామని అన్ని ప్రయత్నాలు చేశాను. ముందు అమెరికా తీసుకెళ్ళాను, చూపించాను, ఇది ఎంత భ్రష్టు పట్టిన ప్రభుత్వం చూడు అని చెప్పాను. నాకు నచ్చదు అమెరికా. రష్యా కూడా తీసుకెళ్తాను కానీ ఆయన తెలుసుకున్నాడు అప్పటికే, అక్కడ అంతా దిగజారిపోయిన వ్యవస్థ అర్థమైపోయింది. రాలే రష్యా తీసుకెళ్ళారు, తీసుకెళ్ళలేకపోయారు, రాలేదు ఆయన. నేను రాను, నేను తట్టుకోలేను. నేను ఊహించిన స్వర్గం కాదు ఇప్పుడు, అది అంతా మారిపోయింది చెప్పాను ఆయనకి. అక్కడ అందరూ అంటే ఆ రిపబ్లిక్ విడిపోయిన తర్వాత అక్కడ ఆడవాళ్ళంతా వ్యభిచారులు అయిపోయారు, మగవాళ్ళంతా పింప్స్ అయిపోయారు, శ్రమకి అలవాటు లేకుండా పోయింది, అన్నిటికీ క్యూలో నిలబడి ఉచితాలు తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. మన 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 ప్రభుత్వాలు కూడా అట్లా తయారైంది అనుకోండి, ఏం తేడా లేదు. ఉచితాలకు అలవాటు పడ్డాక శ్రమ పోయింది, శ్రమ పోయినప్పుడు ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేనప్పుడు దేశానికి ప్రగతి లేదు. అటు నైతికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా పతనమైపోయింది. అది నువ్వు వచ్చి చూడు, కమ్యూనిజం మార్చుకోవాలి. కారల్ మార్క్స్ అండ్ ఏంగిల్స్ వాళ్ళు ఈ ప్రతిపాదన చేసినప్పుడు, కమ్యూనిజానికి రూపుదిద్దినప్పుడు అప్పుడున్నటువంటి జార్స్ వాళ్ళు నీచాది నీచంగా చూశారు. ఆ రోజులు వాళ్ళు లేవు కానీ ఆ జార్స్ వారసులు మన ఇండియాలో కూడా కనిపిస్తుంటారు కదా. ఉంటారులేండి, కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కాల పరిస్థితులు మారినప్పుడు ఆ సిద్ధాంతాన్ని ఇంకా పట్టుకుని వేలాడడం కరెక్ట్ కాదు. పరిశ్రమలు కావాలి, ప్రభుత్వం అధీనంలో ఉన్న పరిశ్రమలు. ఇప్పుడు ప్రభుత్వ అధీనంలో పరిశ్రమలు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, అవి ఎట్టదల్లారే రష్యాలో చూడు, అన్నీ ధ్వంసం అయిపోయినాయి, ఉత్పత్తి లేదు. అక్కడ బ్రెడ్ దొరక్క చచ్చిపోతున్నారు. అక్కడ ఆర్థిక మాంద్యం వచ్చి గన్నీ బ్యాగ్ నిండా కరెన్సీ తీసుకెళ్ళి ఒక బ్రెడ్ ముక్క తెచ్చుకుంటున్నాడు. ఎందుకు? ఆ బ్రెడ్ ముక్క తయారు చేసే కంపెనీలని ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి, వాడు ఎవరు సరిగా పనిచేయరు. ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఇస్తే అద్భుతంగా చేస్తారు. అవన్నీ ఆయన తెలుసుకున్నారు. మీరు ఒక చోట మాట్లాడుతున్న రాస్తున్నాం, కార్ల్ మార్క్స్ ఫెయిల్ అయ్యాడని చెప్పి అన్నారు కదా, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు సార్ కార్ల్ మార్క్స్? కార్ల్ మార్క్స్ ఫెయిల్ అయ్యారనా? అవును. ఇప్పుడు ఆయన జార్సుకు అప్లై చేసినటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ మళ్ళీ అమలుపరచాలని గోర్బచ్చి వీళ్ళందరి ద్వారా. 5 ఏళ్ళు సమానంగా లేవు, ఇవన్నీ సమానం చేయాలని నా ఉద్దేశం. చిటికిన వేలిని ఈ ఏళ్ళతో సమానం చేసి ఉత్పత్తి పెంచి చేయాలనే ఆలోచన లేకుండా ఈజియెస్ట్ మెథడ్ ఎత్తుక్కున్నారు. ఈ పెద్ద ఏళ్ళు నరికి దీన్ని సమానం చేయి. అందువల్ల ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నటువంటి కొంతమంది శ్రమజీవుల్ని, పెట్టుబడిదారు శ్రమజీవులు, లెట్ మీ క్వాలిఫై దట్, వాళ్ళు డబ్బు పెట్టారు, మేధస్సు పెట్టారు, కష్టపడ్డారు, వాళ్ళు ఎదిగారు. అంత ఎదగకూడదని వాళ్ళని నరికేసి పని చేయనటువంటి, మేధస్సు లేనటువంటి, ఉత్సాహం లేనటువంటి అర్భకుడితో సమానం చేశారు. పోయింది ఆ సమానత్వం, అక్కడ మిస్ అయిపోయింది, ఉత్పత్తి పోయింది. అంటే సైకలాజికల్గా మానవ నైజాన్ని అర్థం చేసుకోవడంలో కూడా కార్ల్ మార్క్స్ ఫెయిల్ అయ్యాడని మీరు అన్నారు కదా, అది కరెక్టేనా? కరెక్ట్. అతను సరిసమానం చేయాలనుకున్నప్పుడు పెద్దవాడిని నరికి చిన్నవాడితో సమానం చేయడం కాదు, చిన్నవాడి పెద్దవాడి ఎత్తుకు ఎదిగించాలి. దానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ నువ్వు ఇవ్వాలి. వాడి చదువు చెప్పించు, వాడి మేధస్సు పెంచు, వాడికి ఆర్థిక అవసరాలు తీర్చు. అవి చేయకుండా వీడు మరీ ఎక్కువ అయిపోయాడని చెప్పి వాడు నరికేస్తాను, వాడు వీడి సమానం చేస్తానంటే నువ్వు దారిద్ర్యాన్ని పెంచుతున్నావు. సో ఇటువంటి భావాలను మీరు రక్తనిష్టం చేసిన మీ చిన్నమామ గారి యొక్క ప్రభావంతో కమ్యూనిజము లేదా మానవత్వాన్ని హ్యూమనిస్టిక్ నేచర్ మీలో ప్రవహించడానికి మీ చిన్నమామ గారి కారణం. అయితే మీరు ఆయన నుంచి కరెక్ట్ చేసుకున్నాను, నేను ఆ కమ్యూనిజం నుంచి పక్కకు తొలగాను కదా. నేను ఆయన సిద్ధాంతం, కరుడుగట్టిన సిద్ధాంతంలో మార్పులు రావాలని ఆశించిన మనిషిని, పెట్టుబడిదారు చెడ్డవాడు కాదని అనుకున్నవాడిని, నేను కూడా కొంత సమాజానికి చేసే అవకాశం పెట్టుబడి చేయొచ్చు అని చెప్పి నిరూపించడానికి కంకణం కట్టుకున్నాను. అంటే డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, పేదవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అనే సిద్ధాంతం నిరూపితమైంది అక్కడ. ఈ విధంగా మీరు చిన్నమామ గారి ద్వారా ఇది నేర్చుకున్నారు.